వంద రోజుల లాక్డౌన్ నేపథ్యంలో బ్రాండ్ షాపులతో సహా అన్నీ ఓపెన్ అయినాయి కానీ బడులు ఓపెన్ కాకపోవడం, ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ టీచర్స్ చాలా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ములుగు జిల్లాలో దాదాపుగా మరి ఏదైతే వర్కింగ్ డేస్ ఉన్నంత వరకు స్కూల్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా ప్రైవేట్ స్కూళ్ళలో టీచర్స్ విద్యాబోధన చేసినప్పటికీ వాళ్ళకు రావాల్సినటువంటి వేతనాలు పూర్తి స్థాయిలో కూడా రాక, దానికి తోడు అన్నీ ఓపెన్ అయ్యి అన్నీ నడుస్తున్నప్పటికీ సామాజిక అంటే సాధారణ జీవనం అందరు గడుపుతున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులలో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఉన్నారు. ఎందుకంటే స్కూల్ నడిస్తే పిల్లలకు విద్యాబోధనలో తమ యొక్క తృప్తిని అదే విధంగా తమ యొక్క జ్ఞానాన్ని విద్యార్థులకు బోధించడంతో పాటు తమ యొక్క ఆర్థిక అవసరాలను కూడా తీర్చుకున్నటువంటి పరిస్థితి స్కూల్ నడిస్తే. కానీ ఈరోజు స్కూల్ నడవకపోవడంతో ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో మరి అమెరికాలో ఉండేటువంటి మా శ్రేయభిలాషి మాకు అన్ని రకాలుగా ఈ కోవిడ్లో కూడా సహాయం చేసినటువంటి అద్దంకి శరత్ గారు, డాక్టర్ అద్దంకి శరత్ గారు, ఆయుర్వేద డాక్టర్స్ సంబంధ వాళ్ళ ఫౌండేషన్ తరఫున మనకు ప్రైవేట్ స్కూళ్ళలో ఇట్లాంటి టీచర్లు ఇబ్బంది పడుతున్నారని వారి దృష్టికి వెళ్ళడంతో వారు కూడా ఈ యొక్క సహకారాన్ని అందించినందుకు వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. మరి ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళ యొక్క సమస్య, ప్రైవేట్ టీచర్ల యొక్క సమస్య చాలా గంభీరంగా ఉన్నది. దీని పట్ల వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అంటే నష్టపోతున్నది. ఇప్పుడు చూస్తే అన్ని ఓపెన్ అయినా బడులు ఓపెన్ కాలేదు, పిల్లలకు విద్య నేర్పించలేని పరిస్థితి, విద్య నేర్పించడం రెడీగా ఉన్నా కూడా స్కూళ్ళు ఓపెన్ కాని పరిస్థితి. ఈ క్రమంలో ఆర్థికంగా చాలా నష్టపోతున్నటువంటి టీచర్లకు, ప్రైవేట్ స్కూల్ టీచర్లకు మేము ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తా ఉన్నాం. మాది ఏమి పెద్ద గొప్ప కాదు, ఖచ్చితంగా ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి 3 లక్షల మంది పిల్లల టీచర్స్ను, ప్రైవేట్ టీచర్స్ను గుర్తించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వాస్తవానికి ప్రోగ్రామ్ చాలా నుంచి మిమ్మల్ని అడుగుతాను. తెలుసుకోండి.